Okay. వీధిలో అందరూ ఇదే మాట అంటారు, కానీ కోపం వస్తే కరుస్తుంది. కరుస్తుందా? నేను చెప్పింది అక్క గురించి కాదు, కుక్క గురించి. కుక్క గురించా? టైం బాగా మెయింటైన్ చేస్తుంది, వెరీ డిసిప్లైన్డ్. ట్రైనింగ్ ఇచ్చారా? నేను చెప్పింది కుక్క గురించి కాదు, అక్క గురించి. అక్క గురించా? ఐఎమ్ సారీ. అందమైన కళ్ళు, పెద్ద చెవులు. ఎంతకీ నువ్వు చెప్పేది అక్క గురించా కుక్క గురించా? కుక్క గురించి. ఏంటో ఈ కుక్క అక్క కన్ఫ్యూజన్. కరెక్ట్ గా ఫాలో అవ్వకపోతే లెక్క తప్పేటట్టుంది. తమ్ముడు రారా. గుడ్ మార్నింగ్ మేడం. మీ బ్రదర్ సిస్టర్ వెరీ క్లవర్. అయితే ఏంటి? అబ్బే ఏం లేదు, అటు వెళ్తూ మిమ్మల్ని చూసి వచ్చాను. మీ వాడు చాలా క్లవర్ గా ఉంటాను మాట్లాడుతున్నాను. సో దాపి కమ్ టు ది పాయింట్. అదే మేడం, నిన్న గుళ్ళో. గుడి సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటి? మీరు చాలా అందంగా ఉంటారు. ఉంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అబ్బే చేసేదే ఉందండి, మీరు అందంగా ఉన్నారని చెప్పాను. గుళ్ళో మిమ్మల్ని ఒకసారి చూసేసరికి రెండోసారి చూడాలనిపించింది. ఎందుకనిపించింది? ఎందుకంటే మీ మీద ఇష్టం కలగబట్టి. మీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. ఆ ఇష్టాలు అందరికి ఫుల్ స్టాప్ పెడితే మీకు మంచిది. రండ్రా. నిన్ను చూడడం కుక్క కూడా ఇష్టం లేదు. పెను చీకటాయే లోకం చెలరేగి. ఇంట్లో పెళ్ళాన్ని తిరగబడితే దాని బూజు దులిపాను, కానీ ఈ డిఎస్పీ గారి ఇంట్లో ఈ బూజు దులపడమే ఉంటా. నా కర్మ కాకపోతే. ఓర్ని పాసుకోలా, మా ఇంట్లో కాఫీ కప్పు కూడా ఏనాడు గడగలేదు. ఈ రోజు ఇంట్లో బొచ్చెలు గచ్చులు గడుగుతున్నా. ఇంకా లాభం లేదురా, ఏదో ఒక ప్లాన్ వేసి ఈ వెట్టి చాకరి నుంచి విముక్తి పొందాలి. అయితే ప్లాన్ నువ్వే గురు, నా సపోర్ట్ ఎప్పుడు నీకే. నువ్వు చేదిరా. హెడ్ కానిస్టేబుల్ మీద కానిస్టేబుల్ చేయకూడదురా, రూల్స్ ఒప్పుకోవు. నువ్వు గడుకో, నేను దులుపుకుంటా. కూరగాయలు వెళ్తుంటే పిలవకుండా ఎద్దులా చూస్తూ నుంచున్నారేంటి? సారీ మేడం, మీరు కూరగాయలు తింటారని నేను అనుకోలేదు. కూరగాయలు తినకపోతే గడ్డి తింటావా? ఎప్పుడు తినే చికెన్ మటనే కదా అని. ఏడ్చారు, వెళ్ళి సంచి తీసుకురండి. రండమ్మ గారు, ఏం కావాలి? కూరగాయలన్నీ కావాలి. టమాటా 10 రూపాయలు, బీరకాయ 15 రూపాయలు, చిక్కుడుకాయ 16 రూపాయలు, పొట్లకాయ 10 రూపాయలు. ఏంటి రేట్లు చెప్తున్నా? ఇది ఎవరిలో తెలుసా? ఏట్రా, సారీ అమ్మ గారు, మీకు దొరుకుతుంది అనుకోలేదు. ఏట్రా రాస్కెల్, ఇది ఎవరిలో అనుకున్నావురా? మా డిఎస్పీ గారిలో రా. ఇక్కడ రేట్లు చెప్తావా? చచ్చినట్టు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళు. అలాగే సార్. పొట్లకాయ మంచిది, అమ్మగారికి ఇష్టం బాగా. ఇవే కూరగాయలా? ఇంకేం లేవా? ఇంకా ఏముంటాయి, ఇప్పటికే జూదంలో ఓడిన ధర్మరాజులాగా ఒట్టి బండితో మిగిలాడు. అమ్మగారు, బండి మనం ఉంచుకుందాం, అబ్బాయి తిప్పుకుంటాడేమో అప్పుడప్పుడు. చచా, వాడి సొమ్ము మనకెందుకురా, ఈ డబ్బులు వాడికి ఇచ్చేసిరా. అసలు లోకుల సొమ్ము ముట్టుకోరు. ఇదిగో తీసుకో సార్, ఈ నోట్ చెల్లదండి. చెల్లదు కాబట్టి నీకు ఇచ్చారు, ఇచ్చింది తీసుకుని మర్యాదగా వెళ్ళిపో. పోలీసు వాడు ఎవడన్నా చెల్లె నోటు ఇస్తాడటయ్యా. ఇదిగో బాబు, నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఉందండి. ఏదో సరే టీవు, నువ్వు వెళ్ళి కాసేపు బయట నిల్చో. హలో సార్, నేను కానిస్టేబుల్ రెడ్డిగొండలో మాట్లాడుతున్నాను సార్. చెప్పా సార్, ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి సార్. కొంపలు అంటుకుపోతే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేసుకోవాలి. ఎవరు అనుకున్నావు నేను? డిఎస్పీ ప్రకాష్. సార్, కొంపలంటే ఆ కొంపలు కాదు సార్, ఇక్కడ రామకృష్ణ బస్ స్టాప్ లో అబ్బాయిలు అమ్మాయిల్ని మూకుముడిగా రేపు చేసేస్తున్నారు సార్. మీరు ఉన్న ఫలంగా వచ్చి వాళ్ళని పట్టేసుకుంటే మీకు రాష్ట్రపతి అవార్డు ఖాయం సార్. వాళ్ళని అలాగే కంటిన్యూ చేస్తూ ఉండమను, నేను అరెస్ట్ చేసేస్తాను. ఈ సెంటెన్స్ పై వాడికి మనం డ్రెస్సులు మార్చుకుందాం, కథ ఫినిష్ అయిపోతుంది. అలాగే సార్. హలో కంట్రోల్ రూమా? ఎవడది? నేను డిఎస్పీ ప్రకాష్ మాట్లాడుతున్నాను. అర్జెంట్ గా ఒక ఎస్ఐ 10 మంది కానిస్టేబుల్స్ రామకృష్ణ బస్ స్టాప్ కు చేయాలి. డ్రైవర్ ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? మంచి ప్రమోషన్ పని మీద వెళ్తున్నారే నా జింగి. ఒకసారి కింద చూసుకోండి. మనకి కింద చూసుకోవడమే లేదు, అంతా పైనే. నా మాట వినండి, వెళ్ళి లోపల పని చూసుకో. అయ్యో, నేను కింద చూసుకోండి సార్. నీ బొంద చూడు, నా పెళ్ళాము కింద చూడమని, నువ్వు కింద చూడమని, ఇచ్చే కింద. ఎమర్జెన్సీ పని మీద బయటకు వెళ్తున్నావు, ఎక్కేయండి. ఒక్కసారి కింద చూడండి. ప్రతి వాడు కింద కింద అనేవాడు. ఏమిటా మీ పిచ్చుకోలా? మందెప్పుడు పై చూపే వస్తాయి. ఎక్కేయి. ఎక్కడా ఎక్కడా రేపులు ఎక్కడా సౌండ్ కూడా రావట్లేదంటే రేపు రేపు అంటున్నాడు. ఈయన చూస్తే నిజంగా రేపు చేసి వచ్చినట్టున్నాడే. ఈ మధ్య పోలీసులు యూనిఫామ్ మార్చినట్టున్నారు సార్. ఏమిటా సణుగుడు చెట్టంత మనిషిని నేను ఇక్కడ ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా మా సార్కి బాడీతో పాటు కోపం కూడా ఎక్కువ. యూనిఫామే తక్కువ. ఎవరిది ఆ కొత్త కూర్చుంది యూనిఫామ్ తక్కువని మళ్ళీ కూడిన కుత. మర్యాదగా అడుగుతున్నాము రేపు చేసింది ఎవరు మా సార్కి డీటెయిల్డ్ గా చెప్పండి. రేపు సంగతి తర్వాత ముందు మీ బాస్ ని కింద చూసుకోమనండి. నా చూపెప్పుడు అయినే. అవును ఇప్పుడు ఎవరు ఎవరిని ఎంతసేపు ఎలా రేపు చేశారో చెప్పండి. కాగితం మీద రాసివ్వండి. చెప్పండి. నమస్కారం సార్. ఏసీపీ గారు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ట్రాఫిక్ జామ్ ఏంటి? ట్రాఫిక్ జామ్ కారణం ఇదే సార్. వాట్ ఈస్ దిస్? ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు రేపు చేస్తున్నారని వెంటనే బయలుదేరామని ఫోన్ వస్తే వచ్చేసారు సార్. డిస్గ్రేస్ సార్. సార్ బొందు నిన్ను సిఐగా డీ ప్రమోట్ చేస్తాను. సారీ సార్. నో ఎక్స్క్యూజ్. Go and wear the uniform. Ratnam, sir, come on, clear the traffic. Atlaga sir. Hey, elade. See garu, nen traffic clear chesi ostha. Chaavu. Hey, aa gulla kurradu manavaipe vastunade. Ninna park lo kuda tagiladu. Avuna? Evannadu enti? Pokiri vedulu. Emaina antaru. Hey, hi. Bus kosama? Bus stop lo bus kosam kaka. ఎట్ల బండి కోసం వెయిట్ చేస్తారా? నైస్ రిప్లై. అసలు ఎవరు నీ ఉద్దేశం ఏంటి? నేను కనిపించినప్పుడల్లా నన్ను ఎందుకు పలకరిస్తున్నావు? చూడండి, నేను అందరిలాంటి వాడిని కాదు. నా కళల్లో ఊహల్లో ఓ అందమైన రూపం కదిలేది. ఆ రూపం ఎదురైతే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. దేవుడి దయవల్ల గుళ్ళో ఆ రూపం మీలో నాకు కనిపించింది. ఆ తర్వాత పార్కులో, ఇలా బస్ స్టాప్ లో మిమ్మల్ని చూశాను, మాట్లాడాను. ప్రేమిస్తే మిమ్మల్నే ప్రేమించాలి, పెళ్లి చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలి. ఈ జీవితానికి మీరు దొరికితే స్వర్గం, కాదంటే నరకం. నాకు వెలుగైనా మీరే, చీకటిలోకి నెట్టినా మీరే. అంటే నిన్ను ప్రేమించకపోతే, పెళ్లి చేసుకోకపోతే మనోహర్ లాగా కత్తితో పొడుస్తావా? అలా అంటారేంటండి, నేను మిమ్మల్ని సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను. డోంట్ టాక్ రబేష్. ఇక మీదట నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే మర్యాదగా ఉండదు, జాగ్రత్త. అంత మాట్లాడకండి. నా ఊహ తగ్గట్టుగా మీరు దొరికారు. మీ మీద ఆశలు పెంచుకున్నాను. ఏ స్వప్న ఉండవే. ఇక మీదట నీ మొహం నాకు చూపిస్తే నేనేం చేస్తానో ఏమైపోతానో చెప్పను. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ. Get out from here. Swapna. చూడు స్వప్న, ఆడపిల్లంటే అణుకుగా ఉండాలి. నేను ప్రేమించకపోతే, పెళ్లి చేసుకోకపోతే మనోహర్లా కథకు పొడుస్తావా? డోంట్ టాక్ రమేష్. ఇక మీద నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు.